కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లా తడిసి ముద్దైంది. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వానలతో సిక్కులు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంశధార, నాగావళి, మహేంద్ర తనియా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడం వల్ల పరివాహక ప్రాంతాలు నీటమునిగి ప్రజలు అల్లాడుతున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ను వాననీరు ముంచేసింది. బస్టాండ్ ప్రాంగణమంతా జలదిగ్బంధమైంది. బయటికి పోయే మార్గం లేక ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. ఓవైపు మోకాళ్లలోతు నీరు, మరోవైపు లగేజీలతో ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపసూపాలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. చినుకు పడితే చాలు, బస్టాండ్ చిత్తడి చిత్తడిగా మారిపోతోందని, ఏళ్ల తరబడి ఇదే దుస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఇదే పరిస్థితి అండి. గత దశాబ్దాల నుంచి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ మాత్రం ఇలాగ వర్షపు నీరు అంతా ఉంటుంది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండీ గారు కూడా చూశారు, కానీ దీనికి పట్టించిన నాదురు మాత్రం ఎవరు కనబడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటు చేయట్లేదు. అధికారులు చాలా మంది చెప్పినామని పట్టించుకోవట్లేదు. బస్సు రోడ్డు మీద ఆపి జనాలు దించేస్తున్నారు. పరిష్కారం చూపించండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఉన్నారు, ఇలాగ బురద ఈ నీరుతో ముడుకు నీరుతో పని చేస్తాము. ఏ బస్సుకు లగేజ్ వేయలేకపోతాము. ఈ రాజకీయ నాయకులు అవులు ఇటు తీసుకొని చెరత తీసుకొని ఒకరు చేస్తానని మేము కోరుతాము. మా మీ బురదలో తిరగడమే, నీటిలో తిరగడమే అవుతుంది. ఇంటికి వెళ్ళి వచ్చిన సరే ఇబ్బంది తప్పక మనం చేస్తున్నాం. ఇన్ని ప్రభుత్వం మారుతాయి, ఆర్టీసీలు ఏం చేస్తారు? ఇటుకి ప్రభుత్వమే చూసుకోవాలి. ఇక్కడ నుండి తీటి అప్పుడు ఏరుకుని కాంప్లెక్స్కి ఎంత దూరం? తక్కువ దూరమే కదా. ఎత్తలేళ్ళు ఇటు తావుతీ తావదండి. ప్రభుత్వాలు చూసుకోవాలా? ఎప్పుడు ఎప్పుడు పచ్చానబెట్టిలాగే ఏడుతుంది అది. ఆమదాల వలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. వాన జోరుతో జగనన్న కాలనీలోకి నీరు చేరింది. నివాస యోగ్యం కాని ప్రాంతంలో స్థలాలు ఇస్తే ఎలా ఉండాలంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాల వలస రైల్వే అంతర్గత మార్గం ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వరి పంట కీలక దశలో ఉన్నప్పుడు వానలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జోరు వానలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.